మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు తాజా అప్డేట్స్ తో. ఈశ్వర్, ఫిబ్రవరిలో ఏపీ నుంచి ఒక రాజ్యసభ సీటుకి ఎన్నిక ఉన్న నేపథ్యంలో తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు? అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం గంట రెండేళ్ల క్రితం చేసిన రాజీనామా ఆమోదం పొందడం వెనక టీడీపీ శ్రేణులు ఏమంటున్నాయి? చాలా వ్యూహాత్మకంగా అధికార పార్టీ రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రస్తుతమైన ఈ మూవ్కి ముందుకెళ్తున్నట్టుగా మనకు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే రేపు ఏప్రిల్కి ముగ్గురు రాజ్యసభ సభ్యులు పదవి విరమణ చేయబోతున్నారు. వాళ్ళలో సీఎం రమేష్తో పాటు ప్రభాకర్ రెడ్డి నెల్లూరు నుంచి ఉన్న విపిఆర్తో పాటు మరొక జీవీఎల్ నరసింహారావు, బీజేపీకి చెందిన జీవీఎల్ నరసింహారావు కూడా పదవి విరమణ చేయబోతున్నారు. దీంతో మూడు స్థానాల్లో ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయి. ఆ మూడు స్థానాల్లో ఇక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కొక్క రాజ్యసభ సభ్యుడికి 44 స్థానాలు అవసరమవుతాయి. 44 మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్క రాజ్యసభ సభ్యుడికి ఓట్ చేయాల్సి ఉంటుంది. దాంతో మొత్తం సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి, సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. 152 ముగ్గురికి కలిపి 344 చూస్తే ముగ్గురికి 132 మంది ఎమ్మెల్యేలు అయితే సరిపోతుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఈ పునర్వ్యవస్థీకరణలో దాదాపు 28 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్ లేకుండా పోతుంది. దాంతో వాళ్ళందరూ ఇతర పార్టీలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ 28 మంది అక్కడికి వెళ్తే 151లో 28 తగ్గే అవకాశం ఉంటుంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి 23తో ఒక 28 యాడ్ అయితే వాళ్ళకు ఒక స్థానం వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా తెలుగుదేశం పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో ఆ సీటు దక్కకుండా ఉండే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అందుకనే ఆ 28 మందిలో 4 తిరిగి ఖచ్చితంగా అధికార పార్టీకే ఓటు వేసే అవకాశం ఉంది. ఎందుకంటే అమర్ ప్రస్తుతం అమర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, గుడివాడ అమర్ అనకాపల్లి నుంచి. ఆయనకి ప్రస్తుతం స్థానాన్ని ఆయన స్థానాన్ని మార్చినప్పటికీ కూడా ఆయనకి ఇంకా ఎక్కడ స్థానం ప్రకటించకపోయినా ఆయన అధికార పార్టీతోనే ఉంటారు. అలాగే సింగనమల ఎమ్మెల్యే పద్మావతి, అలాగే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఖచ్చితంగా వీళ్ళతోనే ఉంటారని భావిస్తున్నారు. అలాగే పాయకరావుపేట ఎమ్మెల్యేగా ఉన్న బాబురావుని రాజ్యసభకు పంపిస్తున్నారు కాబట్టి ఆయన ఓటు కూడా ఉంటుంది. సో 4 వైసీపీకే ఉంటాయి. మిగతా 24 మందిలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 8 మందికి వాళ్ళకి నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ 8 మందిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి వైసీపీకి వచ్చిన వాళ్ళకు కూడా నోటీసులు ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు యాంటీ డిఫెక్షన్కి రాకుండా ఉండాలంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓటేయాల్సి ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన విశాఖకి సంబంధించిన ఎమ్మెల్యే గణేష్తో పాటు మిగతా ఎవరైతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వల్లభనేని వంశీ, గణేష్తో పాటు మిగతా 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తం వాళ్ళ 4తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి వెళ్ళిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీదేవి, అలాగే మరొక ఎమ్మెల్యే 4 కలిపి కూడా మొత్తం 8 మందికి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులో కూడా వాళ్ళు సమయం ఒక 4 పాటు సమయం కావాలని అడిగారు. కానీ వారంలోపే సమాధానం చెప్పాలని శాసనసభ స్పీకర్ నుంచి వాళ్ళకి తిరిగి నోటీసులు అందాయి. సో వాళ్ళకి అనర్హత వేటు వేస్తే మిగతా వీళ్ళకి అవసరమైన మిగతా కొంతమంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవసరమవుతారు. వాళ్ళని కూడా అందరూ ఇప్పుడు ఎవరైతే 28 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి స్థానం వైఎస్ఆర్ మళ్ళీ తిరిగి పోటీ చేసే అవకాశం దక్కలేదు. వాళ్ళలో 4 ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్తో ఉన్నాయి. మిగతా వాళ్ళని కూడా ఖచ్చితంగా కొంతమందిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఉంటుంది. వాళ్ళకి తిరిగి అధికారంలోకి వస్తే ఏదో ఒక కీలకమైన పదవులు ఇస్తామని చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి స్ట్రాటజీ చేస్తున్నారు. మొత్తం రాజ్యసభ 3 స్థానాలకు అవసరమైన 132 మంది ఎమ్మెల్యేలని ఖచ్చితంగా హోల్డ్ చేసే విధంగా చేసిన స్ట్రాటజీలో భాగంగానే గంట ఇంతకుముందు రాజీనామా చేశారు. కాబట్టి ఆయన రాజీనామాని ఇప్పుడు ఆమోదించారు. 2 క్రితమైన స్టీల్ ప్లాంట్కు సంబంధించి రాజీనామా చేశారు. ఆ రాజీనామాను కూడా ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న దాన్ని ఆమోదించారు. అలాగే మిగతా 8 మంది వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి వచ్చిన 4, టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి వచ్చిన 4, మొత్తం 9 మందికి యాంటీ డిఫెక్షన్ కింద నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ గంటకి ఆయన రాజీనామాను ఆమోదించారు కాబట్టి మిగతా 8 మందికి కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళని అనర్హత ప్రకటిస్తే మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3 రాజ్యసభ గెలవడానికి ఒక 4-5 ఎమ్మెల్యేలు అవసరమవుతారు. ఆ 4-5 కూడా ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. వాళ్ళకి కాకపోతే టికెట్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు తిరిగి ఇతర పార్టీలకి వెళ్లకుండా కొంతమందినైనా మేనేజ్ చేసే అవకాశం ఉంటుందన్న ఒక పెద్ద స్ట్రాటజీలో భాగంగానే ప్రస్తుతం ఇలాంటి నోటీసులు ఇచ్చినట్టుగా, ఇట్లాంటి ప్రక్రియ చేపట్టినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో చాలా వ్యూహాత్మకంగానే అధికార పార్టీ ముందుకు వెళ్తోంది. రాజ్యసభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరైతే వైసీపీలో టికెట్లు దక్కని వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓట్ చేయకుండా ఉండడం, అలాగే ఒకవేళ ఎక్కువ చాలామందికి తెలుగుదేశం పార్టీలో టికెట్ లభించారు
లభించినప్పటికీ కూడా వాళ్ళలో మినిమం ఎవరు ఎన్ని అయితే ఇక్కడ అవసరమవుతాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అవసరమవుతాయో వాళ్ళని మాత్రం హోల్డ్ చేసే విధంగా ఉంచే ప్రక్రియలో భాగంగా క్యాలిక్యులేట్ చేసి వాళ్ళని అట్లాంటి వ్యూహాన్ని అమలు చేసే ప్రక్రియలో భాగంగానే ఈ రాజీనామాల ఆమోదం ప్రక్రియ కావచ్చు లేకపోతే డిఫెక్షన్ కింద నోటీసులు ఇచ్చే ప్రక్రియ కానీ చేపడుతున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి ఎన్నికల నేపథ్యంలో ఇట్లాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి ఒక రాజ్యసభ వస్తే అది మోరల్గా బూస్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక అదనపు బలాన్ని చేకూర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి అవకాశం లేకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే చాలా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే టికెట్ వైసీపీలో ప్రస్తుతం దక్కని వాళ్ళందరూ ఇతర పార్టీల్లో టికెట్ దక్కించుకునే అవకాశాల కోసం ప్రయత్నిస్తారు. అలాగే రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఇతర పార్టీలు కూడా వాళ్ళని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తాయి. జనసేన కానీ టీడీపీ కానీ ఆకర్షించే ప్రయత్నాలు చేస్తాయి. కాబట్టి వాటికి అడ్డుకట్ట వేసే విధంగా ఈ ప్రక్రియ చాలా వ్యూహాత్మకంగానే జరుగుతుందన్న భావం అయితే పరిశీలకుల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికార పార్టీ లక్ష్యం ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో ప్రస్తుతం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చే 3 రాజ్యసభ స్థానాలని తిరిగి కైవసం చేసుకోవాలి. అందులో ఎట్లాంటి పరిస్థితులైనా తెలుగుదేశం పార్టీకి ఒక స్థానం వెళ్లకుండా చూడాలన్న భావాన్ని అయితే అధికార పార్టీలో వ్యక్తమవుతుంది. అట్లాంటి ప్రక్రియ ఇప్పుడు జరుగుతుంది. అలాగే తెలుగుదేశం జనసేనకు సంబంధించి కూడా రాపాక వరప్రసాద్ ఒక ఎమ్మెల్యే ఉన్నారు, ఆయనకు కూడా నోటీస్ ఇచ్చారు. ఆయన ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయనకు కూడా ఆయన ఖచ్చితంగా ఓటు వేయాల్సి వస్తే జనసేన విప్ జారీ చేస్తే ఆయన కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వేయాల్సి వస్తుంది. కాబట్టి అలా కాకుండా అనర్హత వేస్తే ఆ ఓటు కూడా వాళ్ళకి ఆ కౌంట్ పోతుంది. కాబట్టి అట్లాంటి ప్రక్రియలో భాగంగానే ఈ వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన వాళ్ళు కావచ్చు, టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన వాళ్ళందరినీ 8 మందికి నోటీసులు ఇచ్చిన ప్రక్రియ. గంటా శ్రీనివాసరావుకి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ సభ్యుడు కాబట్టి ఆయన ఓటు కూడా తగ్గించేస్తే వాళ్ళకు ఉన్న 23లో ఈ స్ట్రెంగ్త్ 4 తెలుగుదేశం నుంచి వైసీపీకి వచ్చారు, గంటతో పాటు 5 మంది మొత్తం అవుతారు. దాంతో 23 నుంచి 5 పోతే 18 మాత్రమే మిగులుతాయి. వాళ్ళకి రాజ్యసభ కావాలంటే మరొక 26 సీట్లు కావాల్సి ఉంటుంది, 44 మొత్తం. కాబట్టి ఆ 26 దక్కకుండా చూసే ప్రయత్నం అయితే వైసీపీ చాలా వ్యూహాత్మకంగానే చేస్తుందన్న ఉద్దేశంలో భాగంగానే ఈ ప్రక్రియ జరుగుతుందన్న కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.